అనగనగా ఒక చీమ ఆ చీమకి తన జీవితం చూసుకుని చాలా విరక్తి కలుగుతుంది ఏంటి నేను ఇంతే ఉన్నాను సైజు పరిమాణం మిగిలిన జంతువులన్నీ పెద్ద పెద్దవి నేనంటే అందరికీ చులకన అయిపోయాను సో ఏదో ఒక ప్రత్యేకత కావాలి ఏం ప్రత్యేకత ఉంటే నన్ను అందరూ గౌరవిస్తారు ఏనుగు చూడు అంత ఉంది సింహం చూడు ఎలా ఉంది మనుషులు ఎలా ఉన్నారు వీళ్ళందరికీ గౌరవం ఉంది నాకు లేదు అనేటువంటి బాధ చాలా ఎక్కువగా ఉండదు అనమాట అప్పుడు చీమ ఏం చేసింది అంటే దేవుడికి నేను ప్రత్యక్షం చేయించుకుని ఒక వరం పొందాలి నేను చాలా స్పెషల్గా అయ్యేటట్టు అని అనుకుంది అనమాట సో చాలా గట్టిగా తపస్సు చేసింది ఆ తపస్సుకి పరమేశ్వరుడు దేవుడు సంతోషించి ప్రత్యక్షం అయ్యాడు ఇంకా చే మా ఆనందం తట్టుకోలేకపోయింది అంటే ఏం కావాలమ్మని అడిగితే చేమంది వెంటనే నేను కుట్టిన వెంటనే చావాలి అంది తదాస్తు అన్నాడు అప్పటి నుంచి ఎప్పుడు చేమ కుట్టినా కానీ ఆ చేమ వెంటనే చాస్తుంది సో వెల్కమ్ టు డే నెంబర్ టూ హోలిస్టిక్ డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రామ్ మీ అందరికీ స్వాగతం నిన్న మనం క్లాస్లో చూసాం ఏంటి ఆహారం ఆరోగ్యంగా తీసుకోవడం ఆరోగ్యకరమైనటువంటి పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం ఈ ఆహారం అనే దాంట్లో మనం ఏవైతే ప్రమాణాలు పాటించాల్సి ఉందో ఈ ఆహారంతో తీసుకునేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కూడా అంతే ముఖ్యం మనం ఏంటంటే ఈ చీమలాగానే ఆలోచిస్తూ ఉంటాం మన ఆలోచనలు అనేవి అలా ప్రభావం చేస్తూ ఉంటాయి ఆహారం మనం ఆరోగ్యకరంగా తీసుకున్నా కానీ మన ఆలోచనలు మన భావాలు మన భావావేశాలు అంటే ఎమోషనల్ ఛార్జ్ అనేది సక్రమంగా లేనప్పుడు ఎంత మంచి ఆహారం తీసుకున్నా కానీ అది మనకి ఒంటికి పట్టదు సో దీన్ని అర్థం చేసుకోవడానికి మనం చేయాల్సింది ఏంటంటే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేయాలి సో ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకొని నేను చెప్పేదాన్ని ఒకసారి జాగ్రత్తగా వినండి కంగారు పడొద్దు మనం ఏమీ ప్రార్థనలు నా పూజలు చేయట్లేదు జస్ట్ ఒక చిన్న థాట్ ఎక్స్పెరిమెంట్ అనమాట బాగా పండి రసం నిండు ఉన్నటువంటి ఒక నిమ్మకాయని మీ చేతిలో ఉన్నట్టుగా ఊహించుకోండి మంచి లేత పసుపు రంగులో ఉంది అది దాని నిండ రసం బాగా నిండు ఉంది రసం చాలా నిండుగా ఉంది సో దాన్ని దాన్ని టచ్ని ఫీల్ అవుతూ దాన్ని ఆ స్మెల్ని ఆస్వాదిస్తూ మీ చేతిలో ఉన్నట్టుగా ఊహించుకోండి ఇప్పుడు ఏం చేస్తారని అంటే ఒక పదునైన కత్తిని తీసుకోండి దాన్ని రెండు ముక్కలుగా కోయండి కోసిన తర్వాత ఆ కత్తి యొక్క బ్లేడ్ మీద ఆ రసం ఉంది ఒక ముక్కని కత్తిని పక్కన పెట్టారు ఇంకొక ముక్కని తీసుకున్నారు దాన్ని అంచుల్ని నెమ్మదిగా శుతిమెత్తగా నొక్కుతూ ఉంటే రసం టైం వస్తుంది ఇప్పుడు ఏం చేస్తారనంటే నోరు తెరిచి నాలుగు బయటికి చాపి ఆ నిమ్మకాయని మీ నాలుగు మీద పిండుకోండి ఓకే ఇదంతా ఊహ ఏం జరిగింది ఇప్పుడు కళ్ళు తెరవండి ఏం జరిగింది మనకి తెలియకుండానే నోట్లో నీళ్ళు ఊరుతాయి అంటే సెలైవ లాలాజలం అనేది ఉత్పత్తి అయింది సెలైవ అనేది ఒక ఫిజికల్ థింగ్ ఒక భౌతికమైనటువంటి పదార్థం అది నిజం కానీ నిమ్మకాయ అనేది కేవలం ఆలోచన మాత్రమే రైట్ అంటే మన మెదడు పనిచేసే విధానం ఏంటి అని అంటే మనం ఏవైతే ఆలోచిస్తున్నామో ఏవైతే అనుభూతి చెందుతున్నామో దానికి తగ్గట్టుగా మన శరీరం ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటుంది దీన్నే పెద్దవాళ్ళు పూర్వకాలంలో ఏం చెప్పారనంటే భారతీయ సంస్కృతిలో యద్భావం తద్భవతి అని అంటారు యద్భావం తద్భవతి అని అంటే భవతి అంటే ప్రస్తుతం నీకు జరిగింది నీ జీవితంలో ఇప్పుడు ఏదైతే జరుగుతుందో దీన్ని బైబిల్లో కూడా చెప్తారు ఆస్క్ అండ్ ఇట్ ఈస్ గివెన్ సో ఇక్కడ ఏంటి ఆస్క్ అని చెప్పాను అని అన్నారు అడగండి మీకు ఇచ్చేస్తాను అని చెప్పాను ఇక్కడ యద్భావం నీ భావం ఏదైతే ఉందో అదే భవతి అని అన్నారు ఓకే ఇప్పుడు ఏంటి భవతి నేను షుగర్ పేషెంట్ని రైట్ లేదని అంటే నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉందో కొలెస్ట్రాల్ గుండె జబ్బు ఏదో ఒకటి రైట్ నాకు షుగర్ ప్రాబ్లం ఉంది ఇది భవతి అర్థమైందండి ఇది రావడానికి కారణం ఏంటి ఇది వచ్చింది అని అంటే ఇప్పుడు దీన్ని తిరగేసి మాట్లాడేమని అనుకోండి ఇది వచ్చింది అని అంటే నీ భావం అదే కదా వేరే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి గ్రహాలు వాటి మూమెంట్స్ అవి చేసే కామెంట్స్ అవేవో మన జీవితాన్ని ఏ గ్రహాలు బాగుపట్టేసినాయనో జాతకం బాగాలేదనో లేదనంటే మీ అమ్మ నాన్నగారు వేసుకునే జీన్స్ టీషర్ట్లు చీరలు వీటి వలన ఏ వచ్చినాయో అని అనుకోవద్దు జీన్స్ కారణం కానే కాదు ఇది మనం చాలా వివరంగా మాట్లాడుకున్నాం ఓకే సో ఇది వచ్చింది అని అంటే మన భావం ఏమై ఉంటుంది అంటే దీని అర్థం మనకి షుగర్ కావాలి షుగర్ కావాలని ఎవరైనా కోరుకుంటారండి లేదు కదా కానీ మన ఆలోచనలు మన కాన్షియస్ మైండ్కి చేతన మనస్సు అని చెప్పారని అంటారు ఆ కాన్షియస్ మైండ్లో ఉండేటువంటి ఆలోచనలు కొన్ని ఓకే ఉదాహరణకి నా చెయ్యి పైకి లేపాలి అని అనుకుంటే ఈ నిర్ణయం నేను తీసుకుంటాను నా చెయ్యి నా మాట వింటది ఇది నా కంట్రోల్లో ఉంది కానీ నేను అదే ప్యాంక్రియాస్కి లివర్కి వెళ్ళి ఇదిగో అమ్మ లివర్ నువ్వు చాలా బాగా కష్టపడుతున్నావు రెండు రోజులు రెస్ట్ తీసుకో అంటే అది నా మాట వింటదా వినదు ఓకే అది నా శరీరంలో భాగమైన కానీ అది సబ్ కాన్షియస్ మైండ్ అనేది కంట్రోల్ చేస్తుంది ఈ సబ్ కాన్షియస్ మైండ్ దేన్ని గుర్తిస్తుంది అని అంటే మనలో ఉండేటువంటి భావావేశాలు వీటినే ఎమోషన్స్ అని అంటారు రైట్ ఈ ఎమోషన్స్ అనేది మన శరీరం అర్థం చేసుకునేటువంటి భాష మన కాన్షియస్ మైండ్ అర్థం చేసుకునేది పదాలు మాత్రమే ఓకే ఇన్ఫర్మేషన్ మాత్రమే మన బాడీ పనిచేసేది మన ఎమోషన్స్ ఎలాగైతే పనిచేస్తున్నాయో ఏ రకమైనటువంటి ఎమోషనల్ స్టేట్లో ఉన్నామో అన్న దాన్ని బట్టి మన బాడీ అనేది గుండు కొట్టుకునే పని పనితీరు కానీ లేదంటే మన ఊపిరి తీసుకునే విధానం కానీ మన జీర్ణ శక్తి కానీ ఓకే సో కడుపులో బటర్ఫ్లైస్ ఇన్ స్టమక్ అని చెప్పని అని అంటారు గుండు జారిపోయినట్టుగా అనిపించింది అని అంటారు గుండు జల్లుమంది అని అని అంటారు ఓకేనా కడుపులో తిప్పేస్తున్నట్టుగా అనిపిస్తుంది అని అంటారు అంటే ఏంటి ఒక ఎమోషన్కి మనం లోనైనప్పుడు ఒక భావావేశానికి మనం గురైనప్పుడు మన శరీరంలో అసంకల్పితంగా ఆ చర్యలు అనేవి జరుగుతూ ఉంటాయి మన శరీరంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి అవయవాలు పనిచేసేటువంటి విధానం ఏంటి అని అంటే మనం ఏ రకమైనటువంటి భావావేశ స్థితిలో ఉన్నాము మానసికంగా మనం ఏ స్థితిలో ఉన్నాం అన్నది మనం కంట్రోల్ చేస్తుంది సో మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఏం చేస్తామని అంటే మన ఆవేశం మన భావాల పట్ల మన ఆలోచనల పట్ల మన మన జీవితాన్ని నడిచే విధానం పట్ల మనకి సరైనటువంటి అవగాహన లేక ఊరు కూరనే రియాక్ట్ అయిపోతారు కొంతమంది ఉంటారు వీడి ఊరికనే కోపం ఎక్కువర అది ఏమన్నా పెద్ద గొప్ప అండి చెప్పుకోవడం కోపరా ఊరి ఊరినే కోపరాడు ఏ చిన్న మాట అన్నా కానీ చాలా సున్నితమైనటువంటి మనిషి చాలా సెన్సిటివ్ ఇంత చిన్న మాట అన్నా కానీ బాధపడిపోతాడు లేదా బాధపడిపోతుంది అని అంటారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒకసారి ఆలోచించండి సున్నితత్వం అంటే ఏంటి చిన్న మాట అన్నందుకే ఒక మనిషి నొచ్చుకున్నాడు బాధపడ్డాడు అని అంటే వారిలో అహంకారం పాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నాయని అర్థం అది సున్నిత మనస్తత్వం అవ్వదు సున్నిత మనస్తత్వం అంటే ఏంటి మీరు రోడ్డు మీద చిన్న ఒక గడ్డి పువ్వును చూసి ఆనందించారు అని అనుకోండి పచ్చగా చిగురించిన ఆకులను చూసి ఆనందించారు అని అనుకోండి లేదు ఒక పెట్ట కూతను చూసి అబ్బా బలే ఉంది అని చెప్పి ఆనందించారు అనుకోండి అది సున్నితత్వం చిన్న చిన్న విషయాలకు కూడా ఆనందించగలగడం సున్నితత్వం చిన్న మాటకే బాధపడడం అనేది కేవలం అహంకారం అర్థం ఏంటండి సో ఈ రకమైనటువంటి మనం ఈ బాడీని ప్రోగ్రామ్ చేస్తున్నాం రోజు మొత్తంలో మనం చేసేటువంటి పనులు ఏంటి భోజనం చేస్తున్నాం భోజనం చేసేటప్పుడు టీవీ చూస్తాం సీరియల్ వస్తుంది ఒక అత్తగారు కోడల్ని ఎలా చంపాలి ఎప్పుడు చంపాలి ఏ విధంగా చంపాలి ప్లాన్ వస్తుంది దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ సరౌండ్ సిస్టము వస్తూ ఉంటాయి భోజనం చేస్తూ ఉంటారు ఈరోజు అత్తగారు కోడల్ని చంపేస్తుందా అని అత్తగారు ఆస్తు చూస్తూ ఉంటారు కోడలు ఈ దొంగ ది ఎక్కడ చంపేస్తుందో ఏంటో తప్పించుకుంటే బాగుండని ఈవిడి టెన్షన్తో తింటూ ఉంటుంది ఇప్పుడు మీరు అంత ఆందోళనలో ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి హార్మోన్లు రిలీజ్ అవుతాయి హ్యాపీ సంతోషంగా ఉండే హార్మోన్ రిలీజ్ అవుతాయా లేదు కదా మీ బాడీలో ఉన్నటువంటి లక్ష కోట్ల కణాలు కూడాను అంటే కడుపులో యాసిడ్ తయారు చేసిన కణాలు కూడా అలాగే సీరియల్ చూస్తూ ఉంటాయి జీర్ణం చేయాల్సిన అన్యాయం కూడా అలాగే సీరియల్ చూస్తూ ఉంటాయి చంపేస్తారా లేదా చంపేస్తారా లేదా తప్పించుకుంటుందా లేదా తప్పించుకుంటుందా లేదా మొత్తం మీ మెటబాలిజం అంతా కూడా అలా దిగదిగిసిపోయింది మీరు తినదంతా కూడా ఏమవుతుంది గోడంలోకి వెళ్తుంది రైట్ పోని మగాళ్ళు ఏమన్నా కానీ టీవీ చూసినప్పుడు వాళ్ళు ఏదన్నా అద్భుతమైనటువంటి పనులు ఏమన్నా చేస్తున్నారా వార్తలు పెట్టుకుంటారు ఈడు దుర్మార్గుడు ఈడు దొంగ ఈడు దుష్టుడు దేశం నాశనం అయిపోతుంది అని తింటూ ఉంటారు లోపల బోల్డ్ అంతా ఆవేశం ఆవేశంతో కూడినటువంటి హార్మోన్లు వస్తాయి తిన్నదేది వంట పట్టదు అవునా కదా కాబట్టి మనం ఉన్నటువంటి మానసిక స్థితిని అదే నేను చెప్తున్నాను ఎవరు మీరు మీ యొక్క ప్రవర్తన కానీ మీ యొక్క లైఫ్ స్టైల్ కానీ యూ యాజ్ ఎ పర్సన్ మీరు ఎవరు అనేది పూర్తిగా తెలుసుకోకుండా కేవలం ఆహారంతోటో మందులతోటో తోటో బరువు తగ్గడంతో డయాబెటీస్ని కంట్రోల్ చేయలేరు ప్రతి మనిషికి కూడాను ఒక ప్రత్యేకమైనటువంటి ఏమంటారు పద్ధతి ఉంటుంది దాన్ని హోలిస్టిక్ అప్రోచ్ అంటారు ఈ హోలిస్టిక్ అప్రోచ్లో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే షుగర్ యొక్క కథ దాని పుట్టుగా పూర్వోత్తరాలు ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం మనందరం కూడా ఫుడ్ తీసుకుంటాం రైట్ ఆహారం తీసుకుంటాం ఈ ఆహారం నోటి ద్వారా జే ఈ యొక్క యూసోఫాగస్ అన్నవాహిగు గుండా జీర్ణాశయంలోకి వెళ్తుంది ఇది మన జీర్ణాశయం దీని దగ్గర నుంచి చిన్న ప్రేవిలోకి ఈ చిన్న ప్రేవు నుంచి చిన్న ప్రేమి చాలా పొడవుగా ఉంటుంది దాదాపు పాత పైన ఉంటుంది ఇక్కడ జీర్ణం అవుతుంది జీర్ణమైన ఫుడ్ అంతా కూడా ఏమవుతుంది అని అంటే పెద్ద వెళుతుంది వెళుతుందనమాట ఇక్కడ మనం తీసుకున్న ఫుడ్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా శరీరంలోకి పీల్చుకోబడుతుంది జీర్ణం కాని ఆహారం అంతా కూడా బయటికి మలం రూపంలో విసర్జింపబడుతుంది ఇది మన జీర్ణ వ్యవస్థ మనం ఆహారం ఎందుకు తీసుకుంటాం ఆహారం నుంచి మనకు కావాల్సింది ఏంటి శక్తి కావాలి ఆహారం నుంచి మనకి శక్తి కావాలి ఏ పని చేయాలన్నా కానీ మనకి శక్తి కావాలి కదా సో ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం ధాన్యం ఉంది రైట్ ధాన్యాన్ని మనం తినగలమా తినలేము మనం తినగలిగేది బియ్యం మాత్రమే సో ధాన్యం బియ్యంగా మారాలంటే ఏం చేయాలి ఇది రైస్ మిల్కి వెళ్ళాలి సో రైస్ మిల్లో మీకు వచ్చేది ఏంటన్నమాట రైస్ మిల్లో బియ్యం వస్తుంది రైట్ ఈ బియ్యం ఎక్కడ ఉంది ఇప్పుడు ఈ రైస్ మిల్ గోడంలోనే ఉంది కానీ ఆ బియ్యం అక్కడ ఉంటే ఇంట్లో కూర్చున్న మీరు మీకు మీ ఇంటికి ఓకే మీ ఇంటికి ఫుడ్ ఎలా వస్తుంది రాదు కదా కాబట్టి ఏం జరగాలి ఈ రైస్ మిల్లు దగ్గర నుంచి మీ ఇంటికి రావడానికి ఒక రోడ్డు ఉండాలి బియ్యం బస్తా రావాలి అని అంటే ఒక రోడ్డు అనేది అవసరం రోడ్డు ఉంటే వచ్చేస్తుందా బియ్యం బస్తా నడుచుకుంటా రాదు కదా దానికి ఒక వాహనం ఉండాలి రైట్ అంటే ఒక వాహనం అనేది కూడా ఇక్కడ అవసరం ఫైనల్గా ఇక్కడ మీకు బియ్యం బస్తా అనేది ఇక్కడికి వచ్చేసింది ఓకే ఒక బియ్యం బస్తా అని చెప్పని అనుకోండి సిమిలర్లీ మనం తీసుకున్నటువంటి ఆహారం అది రైస్ కావచ్చు జొన్నలు కావచ్చు చపాతీ కావచ్చు బిర్యానీ కావచ్చు ఏదైనా కానీ మనం తీసుకున్నటువంటి ఆహారం అంతా కూడా ఇక్కడ మనకి ధాన్యాన్ని మరపడితే బియ్యంతో పాటు చెట్టు తౌడు పొట్టు ఇలాగే ఏవైతే వస్తాయో అలాగే మనం తీసుకున్నటువంటి ఆహారం పండ్లు కానీ కూరగాయలు కానీ లేదంటే ధాన్యాలు చిరుధాన్యాలు తృణధాన్యాలు అని చెప్పని అంటారు ఇవన్నీ కూడా దేని కింద మారతాయి అని అంటే మూడు ప్రధానమైనటువంటి పోషకాల కింద మారతాయి వాటిని ఏమంటారు కార్బోహైడ్రేట్లు అని చెప్పని అంటారు దీన్నే పిండి పదార్థం అని అంటాం కార్బోహైడ్రేట్ సో దీనికి ఉన్నటువంటి కామన్ నేమ్ ఏంటని అంటే గ్లూకోజు ఈ గ్లూకోజ్ని మనం షుగరు అని కూడా అంటాం అంటే ఏం చెప్పాను పోషకాలు షుగర్ అనేది ఒక పోషకం రక్తంలో అదే ఉండేటువంటి షుగరు అనేది ఒక పోషకం పోషకం అంటే ఏంటి మనల్ని పోషించేది అంటే మన శరీరానికి చాలా అవసరమైంది ఆహారం జీర్ణమయ్యి కార్బోహైడ్రేట్గా మారుతుంది ప్రోటీన్ల కింద మారుతుంది అండ్ దాని తర్వాత క్రుబు పదార్థం కింద అంటే ఫ్యాట్ కింద మారుతుంది ఇవి కాకుండా ఒకవేళ పొరపాటున మనం ఏమన్నా ఆరోగ్యకరమైనటువంటి పోషకాహారం కనుక తీసుకుంటే ఈ మూడిటితో పాటుగా మనకి సూక్ష్మ పోషకాలు కూడా వస్తాయి వాటిని విటమిన్లు మినరల్స్ అని అంటారు రైట్ ఇది స్థూల పోషకాలు అంటే ఎక్కువ మోతాదులో ఉండేవాటిని స్థూల పోషకాలు తక్కువ పరిమాణంలో ఉండేవాటి వాటిని సూక్ష్మ పోషకాలు అని అంటారు సో ఇప్పుడు మన బాడీలో రైస్ మిల్ ఏదన్నమాట మనం తీసుకునేటువంటి ఆహారం ధాన్యం అని అనుకోండి ఇది ఇది ఒకటి ఇప్పుడు మన శరీరం మొత్తంలో రైస్ మిల్ ఏంటి ఈ జీర్ణ వ్యవస్థ నుంచి ఈ చిన్న ప్రేవు వరకు ఇదంతా కూడా రైస్ మిల్ జీర్ణమైపోయింది ఇక్కడ యాసిడ్ వచ్చింది ఫుడ్ని బ్రేక్ చేసింది అక్కడ నుంచి మొత్తం అంతా ఫుడ్ అంతా డైజెస్ట్ అవుతూ ఈ చిన్న ప్రేవు దగ్గరికి వచ్చేసరికి మొత్తం ఆహారం అంతా జీర్ణం అయిపోతుంది జీర్ణం కాని ఆహారం మాత్రమే పెద్ద ప్రేవులోకి వెళుతుంది పెద్ద ప్రేవు నుంచి కేవలం నీరు మాత్రమే అబ్జర్వ్ చేసుకుంటాం మనం ఓకే సో ఈ పెద్ద ప్రేవుకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ నీరు ఈ పెద్ద ప్రేవులు ఉన్నదని బయటకు వచ్చేస్తుంది దాన్ని నీలవిరవేసాం అని చెప్పాను నేను అంటాం ఓకే అది వేరే సంగతి ఇప్పుడు ఈ పోషకాలన్నీ ఎక్కడున్నాయి ఇంటర్స్టైన్లో ఉన్నాయి చిన్న ప్రేవులో ఉన్నాయి అంటే ఎక్కడ ఉన్నట్టు ఈ రైస్ మిల్ గోడంలో ఉన్నట్టే కదా ఈ రైసులు గొడవంలో ఉన్నాయి సో ఇక్కడ ఉంటే ఉపయోగం లేదు ఇక్కడ నుంచి ఇక్కడ రావాలి అంటే ఇక్కడ మనకి బ్రెయిన్ ఉంది తర్వాత కాళ్ళు చేతులు శరీరంలో అన్ని భాగాలకి ఈ పోషకాలు వెళ్ళాలి వెళ్ళాలంటే ఇక్కడ మనకు రోడ్డు ఉన్నట్టే మన శరీరంలో కూడా ఒక రోడ్డు కావాలి ఆ రోడ్డు ఏంటి అని అంటే మన శరీరంలో ఉండేటువంటి రక్త నాళాలు ఓకే ఇప్పుడు ఒకసారి ఆలోచించండి ఇవన్నీ కూడా ఈ సూక్ష్మ పోషకాలన్నీ కూడా రక్తంలోకి చేరతాయి కార్బోహైడ్రేటు తిన్నాము రెండు గంటలు అరగడానికి టైం పట్టింది తిన్న తర్వాత వెంటనే ఏమైంది ఇదంతా రక్తంలోకి వెళ్ళింది అరగంట నుంచి రెండు మూడు లోపు మొత్తం జీర్ణ ప్రక్రియ అంతా పూర్తవుతుంది ఇప్పుడు ఈ కార్బోహైడ్రేటు జీర్ణ వ్యవస్థలో నుంచి రక్తనాళంలోకి ప్రవేశించాం అంటే ఏమిటి కార్బోహైడ్రేట్కి మనం పెట్టుకున్నటువంటి పేరేంటి గ్లూకోజు లేదా షుగరు అని చెప్పాను ఇప్పుడు బ్లడ్ షుగరు రక్తంలోకి వచ్చింది షుగర్ అనేది బ్లడ్లోకి వచ్చింది కాబట్టి బ్లడ్ షుగర్ అని అంటాం మనం పరీక్ష చేసుకుంటాం కదా ర్యాండమ్ బ్లడ్ షుగర్ అనేది సో ఇది అన్నమాట ఇప్పుడు దీని యొక్క పరిమాణం ఏమవుతుంది రక్తంలో బోన్ చేసిన తర్వాత పెరుగుతుంది అంతే కదా ఇప్పుడు సీజన్లో ఈ రైస్ మిల్లు బయట ఎక్కువ ట్రాఫిక్ ఏముంటుంది ఆ ట్రాక్టర్లో లారీలో ఉంటాయి ధాన్యాన్ని తీసుకొచ్చేవి కానీ బియ్యాన్ని తీసుకెళ్ళేవి కానీ సో ఎప్పుడైతే మనం భోజనం చేసామో భోజనం చేసిన తర్వాత గంట నుంచి రక్తంలో షుగర్ లెవెల్ అనేది పెరుగుతూ ఉంటుంది ఈ పెరిగినటువంటి షుగర్తో పాటు మనకి ప్రోటీన్ పెరుగుతుంది అలాగే మనం తిన్న ఫుడ్లో ఫ్యాట్ ఉంటే ఫ్యాట్ పెరుగుతుంది ఒకవేళ ఇందాక చెప్పినట్టుగా హెల్దీగా కనుక భోజనం చేసామని అంటే లక్కీగా మనకి విటమిన్లు మినరల్స్ కూడా దొరికే అవకాశం ఉంది చాలామందికి భయం ఆరోగ్యకరంగా తింటే ఎక్కడ ఆరోగ్యం వచ్చేస్తుందో అని విటమిన్స్ మినరల్స్ ఉండే ఫుడ్ మనం ఎక్కువగా తీసుకోం అన్ఫార్చునేట్లీ రైట్ ఐ హోప్ ఇక్కడి వరకు అందరికీ క్లియర్గా ఉంది ఉదయం ఎనిమిది గంటలకు మీరు ఫోన్ చేశారు టిఫిన్ చేశారు తొమ్మిదింటి గల్లా జీర్ణం అయిపోయింది జీర్ణమైన తర్వాత అదంతా కూడా మీ రక్తంలోకి పోషకాలన్నీ కూడా ప్రవేశించినాయి అంటే మీ రక్తంలో షుగర్ లెవెల్ అనేది పెరిగింది ఇప్పుడు డయాబెటీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కేవలం షుగర్ గురించే మాట్లాడదాం ఈ షుగర్ పని ఏంటి మన శరీరంలో శక్తినివ్వడం చెప్పాను కదా ఆహారం మనకి శక్తినివ్వాలి అని ఓకే సో ఏం చేస్తుంది ఎక్కడికి వెళ్ళాలి ఇవన్నీ కూడా సే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్నాం మన శరీరం రకరకాల అవయవ వ్యవస్థలతో తయారై ఉంటుంది అంటే నాడీ వ్యవస్థ జీర్ణ వ్యవస్థ రెస్పిరేటరీ సిస్టము కార్డియోవాస్కుల సిస్టమ్ ఇలా రకరకాల వ్యవస్థలు ఉంటాయి అవన్నీ కూడా రకరకాల టిష్యూలు కణజాలతో తయారై ఉంటాయి అల్టిమేట్ ఫంక్షనల్ యూనిట్ ఏంటనమాట ఒక సెల్ అనేది సో ఇప్పుడు ఒక వీధిలోకి వచ్చింది అని అనుకున్నాం రైట్ ఇది ఒక జీవకణం దాని పక్కనే ఇంకొకటి ఉంది దాని పక్కనే ఇంకొకటి ఉంది అంటే ఒక కాలనీలో ఇళ్ళు ఉన్నట్టుగా మన కణాలు అనేవి ఉంటాయి ప్రతి ఇంటికి ఒక వీధి ఉంటుంది కదా అలాగే ప్రతి సెల్కి అటు ఇటు ఒక రక్తనాళం ఈ ఫుడ్ని సర్పరసేట్ చేయడానికి అనేది ఉంటాయి అన్నమాట సో ఇక్కడ కూడా ఈ సెల్స్ అనేవి ఉంటాయి దాంట్లో కేంద్రకం ఉంది ఇప్పుడు ఏం చేయాలి ఈ గ్లూకోజ్ అనేది ఈ రక్తంలో నుంచి ఇప్పుడు ఇది గ్లూకోజు ఇది ఒక గ్లూకోజు ఒక గ్లూకోజు ఇవన్నీ కూడా రక్తంలో పెరిగినాయి రైట్ ఈ గ్లూకోజ్ అనేది రక్తంలో నుంచి మన శరీర కణాల్లోకి వెళ్ళాలి వెళితేనే ఇది ఈ బియ్యం ఇది బియ్యం అని అనుకున్నాం కదా ఈ బియ్యం బస్తా ఇది కణం అని అనుకుంటే ఈ బియ్యం బస్తా లోపలికి వెళ్తేనే మనం వంట చేసుకుంటాం అయితే ఈ బియ్యం బస్తా దాని అంతటా అది తీసుకెళ్ళాం ఇప్పుడు ఇంట్లో ఉన్న ఆవిడ ఒక అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు అని అనుకోండి యాభై కేజీలు బియ్యం పస్తానే ఏమో వస్తుంది కాబట్టి ఒక మంచి పనుడు కావాలి అలాగే ఈ గ్లూకోజ్ కూడా రక్తంలో ఉన్నంత మాత్రాన డైరెక్ట్గా కణం లోపలికి వెళ్ళిపోదు దీన్ని ఈ గ్లూకోజ్ని రక్తంలో నుంచి తీసేసి కణం లోపలికి పంపించడానికి ఒక మంచి పనుడు ఉన్నాడు మన బాడీలో ఆ పన్నుడు పేరు ఏంటి అని అంటే ఇన్సులిన్ అనమాట ఆ పన్నుడి పేరు ఇన్సులిన్ ఏం చేస్తాడు ఈ యొక్క గ్లూకోజ్ లోడ్ రాగానే గబగబ డోర్ ఓపెన్ చేస్తాడు ఓపెన్ చేసి ఈ గ్లూకోజ్ని లోపల తీసుకెళ్తాడు అనమాట ఈ గ్లూకోజ్ని లోపలికి తీసుకెళ్తే అప్పుడు ఈ సెల్ ఈ గ్లూకోజ్ని వంట చేసుకుని శక్తిని తెచ్చుకుంటుంది ఇది జరిగేటువంటి ప్రాసెస్ ఓకే రైట్ స్టోరీ ఏంటి మనం బోన్ చేసాం ఎనిమిది గంటలకి టిఫిన్ చేసాం తొమ్మిదింటికల్లా జీర్ణం అయిపోయింది జీర్ణం అయిపోగానే అదంతా కూడా తీసుకున్నది ఆహారం అంతా పోషకాల కింద మారింది పోషకాల కింద మారి రక్తం ద్వారా శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకి సరఫరా చేయబడుతుంది ఇప్పుడు చెయ్యి ఉంది అని అంటే నాకు చర్మం ఉంది చర్మంలో చర్మ కణాలు వీటికి గ్లూకోజ్ కావాలి దీని కింద మజిల్ ఉంది ఆ మజిల్ అనేది ఆ మజిల్ కణాలతోటి కండరాలు అనేటువంటి కణజాలంతో తయారవుతుంది వాటికి ఫుడ్ కావాలి దాని కింద బోన్ ఉంది బోన్ బోన్ కణాలు ఎముక కణాలతోటి అది తయారైంది వాటికి ఫుడ్ కావాలి సో ఈ రక్తం ద్వారా వీటన్నిటికీ కూడా ఈ గ్లూకోజ్ అనేది సరఫరా చేయబడుతుంది కానీ రక్తంలో గ్లూకోజ్ ఉన్నంత మాత్రాన ఈ కణాలకి ఫుడ్ అందదు ఎవరు కావాలి ఇన్సులిన్ అనేటువంటి ఒక హార్మోన్ ఒక మంచి పనుడు వచ్చి గ్లూకోజ్ రాగానే తలుపు కొడతాడు మాస్టర్ ఫుడ్ వచ్చింది డోర్ ఓపెన్ చేయండి రైట్ అప్పుడు డోర్ ఓపెన్ చేయగానే కీ ఓపెన్ చేయగానే గ్లూకోజ్ లోపలికి వెళ్తుంది అప్పుడు ఏమవుతుంది ఉన్న గ్లూకోజ్ అంతా కూడా తగ్గిపోవడం మొదలవుతుంది అవునా ఇది ఆరోగ్యకరమైన ఆరోగ్యంగా ఉండేటువంటి మనుషుల్లో జరిగేటువంటి మామూలు ఎవ్రీడే ప్రాసెస్ అతి సాధారణమైనటువంటి ప్రక్రియ మన సంబంధం లేకుండా బాడీ దీని అంతటి ఇదే చేసుకుంటూ వెళ్ళిపోతుంది దేవుడు మనకు కాళ్ళు ఇచ్చాడు అంటే అర్థం ఏంటి నడవమని అప్పుడప్పుడు కదా శరీరంలో ఇన్ని కండరాలు ఇచ్చాడు అని అంటే అప్పుడప్పుడు పని చేసుకోండి అని కానీ ఇప్పుడు పూర్వపు రోజులతో పోలిస్తే ఏంటి మన అందరం కూడా శరీరంతో తక్కువ మెదడుతో ఎక్కువ పనిచేస్తున్నాం అంటే శరీరానికి కావలసినంత ఆహారం అదే ఐ మీన్ శరీరానికి కావలసినంత శ్రమని మనం ఇవ్వట్లేదు చేయాల్సినంత శ్రమ మనం చేయట్లేదు కానీ మన ఆహార అలవాట్లు మన పూర్వీకులు ఎలాగైతే తిన్నారో అలాగే ఉన్నాయి ఇప్పుడు ఒకసారి ఆలోచించండి మన తెలుగు వాళ్ళం మన ప్లేట్ ఎలా ఉంటుంది రైట్ ఇప్పుడు ఇది ప్లేట్ అనుకోండి ఎలా తింటాం మనం భోజనం రాత్రి కానీ మధ్యాహ్నం కానీ ఇక్కడ ఒక చిన్న తిరుపతి కొండ ఉంటుంది అన్నంతో అవునా ఏ పప్పు కూర ఏదో సాంబారు రసము పెరుగు వేసి ఈ కొండను కరిగించేస్తాం ఎందుకు తింటున్నాం ఇలాగా మన అమ్మ నాన్నలు అలాగే తిన్నారు వాళ్ళ అమ్మ నాన్నలు కూడా అలాగే తిన్నారు అలవాటు అంతే రైట్ డయాబెటీస్ ఫ్యామిలీలో ఉంది అని అంటే ఏదో సామెత ఉంటుంది ఆవు చేలో వేస్తే దూడగట్టును వేస్తుంది అది మన అమ్మ నాన్నలు ఏవైతే అలవాట్లు ఉన్నాయో అవే మనకు వస్తాయి కానీ వాళ్ళు ఉన్నటువంటి పెరిగినటువంటి పరిస్థితులు వేరు అప్పట్లో శారీరక శ్రమ అనేది ఎక్కువ ఉండేది వాళ్ళు ఇలా తప్పు తప్పులేదు పోనీ వాళ్ళ పేరెంట్స్ చూస్తే ఒక రెండు జనరేషన్లు వెనక్కి వెళ్తే అందరూ కూడా శారీరక శ్రమ మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళని మోర్ దెన్ నైంటీ నైన్ పర్సెంట్ ప్రజలందరూ కూడా ఏదో రకమైన శారీరక శ్రమ చేయాల్సి వచ్చేది వాళ్ళు ఎంత తిన్నా తప్పు లేదు ఈ రోజులో మనకి ఎందుకంత మన లైఫ్ స్టైల్ మారిపోయింది కదా దీనివల్ల ఏం జరుగుతుంది సమస్య అని అంటే ఇప్పుడు మన ఇన్కమ్ అంటే మనం తీసుకునేటువంటి ఆహారం ఫుడ్డు దీని ద్వారా వచ్చేటువంటి గ్లూకోజు పెరిగిపోయింది రైట్ రాత్రి మంచి పార్టీకి వెళ్ళొచ్చాం బిర్యానీలు స్వీట్లు ఐస్ క్రీమ్లు గట్టిగా తినొచ్చాం పడుకు ఈ ఈ మధ్య మిడ్ నైట్ బిర్యానీ ఫ్యాషన్ అయిపోయింది కదా ఎంత లేట్గా తింటే అంత ఇదనమాట స్టేటస్ అది అన్ఫార్చునేట్లీ దురదృష్టం ఓకే మనం ఏడు దాటిన తర్వాత తిన్నామని అంటే శరీరంలో ఎయిటీ పర్సెంట్ పడుకుని ఉంటుంది అది ఏమీ జీర్ణం కాదు ఒంటికి పట్టదు ఎంత త్వరగా తింటే అంత మంచిది మనం రాత్రి పన్నెండింటికి పార్టీకి వెళ్ళి బిర్యానీలు ఐస్ క్రీములు కూల్ డ్రింక్లు అన్నీ తినేసి తాగేసి వచ్చాము మొత్తం అంతా కూడా గ్లూకోజ్ అలాగే ఉంది మళ్ళీ పొద్దున్నే లేచాము పొద్దున్నే లేచిన వెంటనే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయాల్సిందే కదా తెలియగానే మొత్తం ట్రాఫిక్ అంతా విరిగిపోయింది ఇక్కడ ఓకే పెరిగిపోయింది ఇన్సులిన్ వచ్చింది ఇన్సులిన్ వచ్చి తలుపు కొడుతుంది పాపం ఇన్సులిన్ పని పన్నెంట్ గ్లూకోజ్ని ట్రాఫిక్ కానిస్టేబుల్ కదా అయినా గ్లూకోజ్ని ఎక్కువసేపు రోడ్డు మీద ఉంచకూడదు అలాగా రూల్స్ ఒప్పుకో ఎందుకంటే గ్లూకోజ్ రక్తంలో ఉండడం అనేది చాలా చాలా ప్రమాదం అది రేపటి క్లాసులో డిస్కస్ చేసుకుందాం ఎందుకు మనం షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవాలి అనేది కాంప్లికేషన్స్ రేపు మాట్లాడుకుందాం ఈ గ్లూకోజ్ని ఉంచకూడదు అది ప్రమాదం కాబట్టి ఇన్సులిన్ వచ్చి తలుపు పడుతుంది ఈ సెల్ ఏమంటుంది బాబు మా గురువుగారు ఇచ్చిన ఫుడ్డే మేము ఇంకా ఏమీ ఖర్చు పెట్టలేదు మాకు అవసరం లేదు అని తలుపేసుకుంటుంది సెల్ అప్పుడు ఇన్సులిన్ ఏం చేయాలి ట్రాఫిక్ని ఇక్కడ ఉంచకూడదు అలాగని చెప్పి సెల్ తీసుకోవట్లేదు ఏం చేయాలి అరే ఈ గ్లూకోజ్ ఇక్కడ రావడానికి స్టమక్ ఏమో యాసిడ్ ప్రొడ్యూస్ చేసింది ప్యాంక్రియాస్ ఏమో బొడైన ఎంజైమ్స్ ఇచ్చింది స్మాల్ ఇంట్రెస్ట్ అయినా ఇంకా ఎంజైమ్స్ ఇచ్చింది ఇవన్నీ చేసి ఇంత కష్టపడితేనే కానీ గ్లూకోజులు రాలేదు వీటిని పడేలేం కదా సో ఇన్సులిన్ ఏం చేస్తుంది అని అంటే ఈ మిగిలిపోయినటువంటి గ్లూకోజ్ని అంతా కూడా ఫ్యాట్ కింద మారుస్తుంది ఇప్పుడు మనకు అవసరమైన దానికంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నాము అని అనుకోండి ఏం చేస్తాం దాన్ని బ్యాంకులో దాచుకోవడము ఇంకోటి ఏదో ఇన్వెస్ట్ చేయడము చేసుకుంటాం పాపం ఈ ఇన్సులిన్ పరిస్థితి ఏంటి దానికంటూ బ్యాంకులు అంటే ఏం లేవు కదా ఈ ఎక్కువ వచ్చినటువంటి గ్లూకోజ్ని అంటే ఈ ఎక్కువ వచ్చినటువంటి పోషకాలని శక్తిని ఏం చేస్తుంది అంతా కూడా ఫ్యాట్ కింద మార్చేస్తుంది ఎక్కడ దాస్తుంది శరీరంలోనే ఎక్కడో రకరకాల ప్లేసుల్లో దాస్తూ ఉంటుంది అనమాట సో ఇలాగ కొన్నాళ్ళు జరిగేసరికి ఏమవుతుంది అని అంటే మనిషి అనేవాడు గుండ్రంగా తయారవుతాడు రైట్ ఇన్సులిన్కి ఏమీ అర్థం కాదు ఇన్సులిన్కి ఏమీ అర్థం కాదు ఎప్పుడు మా మేడం మా సారు ఇంత హుషారుగా ఉండేవారు తీసుకున్న ఎనర్జీని అంతా ఖర్చు పెట్టేవారు పెళ్ళి ఉద్యోగం అయ్యేంతవరకు సారీ బాగానే ఉండేవారు కదా ఏమైంది అబ్బాయి ఎందుకు చేస్తున్నారు అని చెప్పని ఒక సీనియర్ మోస్ట్ అంటే మనం ఏదైనా ఆర్గనైజేషన్లో పని చేస్తున్నాం అనుకోండి ఏదైనా డౌట్ వస్తే ఆర్గనైజేషన్ సంబంధించి సీనియర్ మోస్ట్ ఎంప్లాయీ దగ్గరికి వెళ్తాం కదా అలాగే సీనియర్ మోస్ట్ ఇన్సులిన్ దగ్గరికి వెళ్ళి ఏంటి పరిస్థితి మనసారి ఎందుకు ఇలాగ ఫ్యాట్ తయారు చేస్తున్నారు అని అంటే అప్పుడు ఆ సీనియర్ మోస్ట్ ఇన్సులిన్ చూద్దాను మా పూర్వీకులు ఎవరో చెప్పారు నాకు ఎవరైనా కానీ ఫ్యాట్ తయారు చేస్తున్నారు బాడీ లోపల ఫ్యాట్ పేర్కొనే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంది ఎందుకు చేస్తారు అని అంటే వాళ్ళకి బహుశా భవిష్యత్తులో ఫుడ్ దొరకదేమో అనేటువంటి భయం ఉంటేనే వాళ్ళు దాచుకుంటారు పాయింట్ అర్థం మీకు అర్థం కావాలి అని చెప్పి నీ ఎగ్జాంపుల్లో చెప్తున్నాను బాడీలో జరిగేటువంటి మార్పులు ఎలా ఉంటాయి సో ఏమవుతుంది అప్పుడు ఈ ఫ్యాట్ ఈ ఇన్సులిన్లు ఏం చేస్తాయి అంటే ఇదే పని మనం ప్రతిరోజు చేస్తున్నాం అంటే లేట్గా తింటున్నాం ఎన్ని క్యాలరీలు అవసరమో మనకు తెలియదు ఎన్ని క్యాలరీలు ఖర్చు పెడుతున్నామో మనకు తెలియదు ఎన్ని క్యాలరీలు మిగిలిపోయినాయో ఎన్ని క్యాలరీలు ఫ్యాట్గా మారినాయో మనకు తెలియదు సో సంవత్సరాలు గడిచే కొద్దీ మన సైజులు మార్పులు రావడం బట్టలు పట్టకపోవడం వీటి వల్ల మనకు తెలుస్తుంది కానీ మనం బరువు పెరుగుతున్నామని ఫ్యాట్ పెరుగుతున్నామని వేరే కారణాలు మనకు తెలియదు రైట్ ఇన్సులిన్ ఎలా ఆలోచిస్తుంది అనేది కానీ మనం ఏదైనా పని రిపీటెడ్గా చేసినప్పుడు అదొక హ్యాబిట్ అయిపోతుంది అదొక ప్రోగ్రామ్ అయిపోతుంది అలాగే ఈ ఇన్సులిన్ కూడా ఏం చేస్తుంది అంటే ఎప్పుడు వచ్చినా కానీ తలుపు కుట్టినా తీసిన ఉపయోగం లేదు కదా ఇదిగో మళ్ళీ రాత్రి పార్టీకి వెళ్ళారు ఇంత లేటుగా తిన్నారు మళ్ళీ పొద్దున్న వెళ్ళి అనవసరం కాబట్టి ఏం చేస్తుంది అని అంటే ఇది ఒక ప్రోగ్రాం రాస్తుంది ఇదిగో మన సారు మన మేడం ఈరోజు రాత్రి ఎంత తిన్నారు పొద్దున్న ఇది పరిస్థితి కాబట్టి మొత్తం అంతా కూడా ఫస్ట్ ప్రయారిటీ ఏంటి ఇదంతా కూడా ఫ్యాట్ తయారీ అంటే మనం ఫస్ట్ ఐదు ఆరు కేజీలు ఉండాల్సిన బరువు అంటే ఐదు ఆరు కేజీలు పెరగడానికి మాత్రమే మనం కష్టపడాలి అక్కడ నుంచి అదంతా ఆటోమేటిక్ అయిపోద్ది ఇన్సులిన్ ఫుల్గా ట్రైన్ అయిపోద్ది అనమాట ఆహా ఇంతమంది వస్తున్నారు మనం ఫుడ్ ఫోన్ చే ఫుడ్ తినాలి అనుకోగానే బ్రెయిన్ ఫోన్ చేస్తుంది బ్యాంక్రియాస్కి అదే కదా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఇన్సులిన్కి ఇదిగో మన సారు ఇలా పార్టీకి వెళ్ళం అనుకుంటున్నారు లేదంటే పలానా హోటల్లో లేదంటే పలానా అరిసలు లేదంటే ఇంకోటి ఏదో బాధుశాన్ని ఏదో తినాలని అనుకుంటున్నారు అంటే వెంటనే బ్యాంక్రియాస్ చెప్తుంది అనమాట ఇదిగో ఇది వచ్చినా కానీ ఏ మన శరీరంలో దేనికి అది అవసరం లేదు తీసుకెళ్ళి మొత్తం అంతా గోడంలో వేసేయండి అని సో వచ్చింది వచ్చినట్టుగా తయారైపోతూ ఉంటుందన్నమాట మనం మన ఆహార అలవాట్లతోటి మనకు తెలియకుండానే ఈ ఇన్సులిన్ ఇన్సులిన్ యాక్చువల్ పనింటి గ్లూకోజ్ని కంట్రోల్ చేయడం రైట్ దానికి మనం ఏమి నేర్పించాము ఫ్యాట్ తయారీ నేర్పించాం ఇప్పుడు అది విపరీతంగా అయ్యో మా సార్కి ఫ్యూచర్లో ఫుడ్ దొరకదేమో అనేటువంటి బాధతోటి ఏం చేస్తుంది ఫ్యాట్ తయారీ అనేది దాని ప్రైమరీ దీని కింద పెట్టేసుకుంటుంది అయితే ఎప్పుడైతే మనం బరువు పెరిగామో మామూలుగా ఉన్నాం కదా అరే బరువు పెరుగుతున్నాం బరువు తగ్గాలి అని చెప్పని బరువు తగ్గాలి అని అనుకున్నప్పుడు మనందరి దగ్గర ఉన్నటువంటి ఒక దివ్యమైనటువంటి అస్త్రం ఏంటి తిండి మానేయడు అవునా కదా ఎప్పుడైతే బరువు తగ్గాలి అని చెప్పని తిండి మానేసాము అప్పుడు ఎమర్జెన్సీ స్టాఫ్ మీటింగ్ నెంబర్ టూ స్టార్ట్ అవుతుంది అనమాట ఇన్సులిన్లన్నీ వెళ్ళి ఒక పట్టుకెళ్ళి ఆ సీనియర్ ఇన్సులిన్కి మెళ్ళ వేస్తాయి గురువుగారు మీరు చెప్పింది అక్షరాల నిజం మొన్నడు వడికి బ్రహ్మాండంగా తినేవారు మా గురువు గారు ఇప్పుడు ఫుడ్ దొరకట్లేదు ఐస్ క్రీమ్లు లేవు స్వీట్లు లేవు ఎప్పుడో కానీ తినట్లేదు మీరు చెప్పింది కరెక్టే కాబట్టి మేము ఏం చేస్తాము అనంటే మేము ఏం చేస్తామని ఈ వచ్చిన దాంట్లో నుంచే ఎంత తక్కువ తిన్నా కానీ అందులో కొంత మళ్ళీ ఈ విరాళం కింద ఈ ఫ్యాట్ తయారు చేయడానికి ఇస్తామని పాపం చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే నేను ఇంత తక్కువ తిన్నాను నేను తినేది రెండు పులకలేనండి రాత్రిపూట టిఫినే చేస్తున్నానండి అయినా కానీ బరువు పెరుగుతున్నానండి ఎందుకు తెలియట్లేదు ఎందుకు తెలియట్లేదు మనం దగ్గర పాపం ఇన్సులిన్ అర్థమైందండి అంటే ముందు మనం చేసినటువంటి పనుల మూలాన మనకు తెలియకుండానే ఇన్సులిన్ మనం ప్రోగ్రామింగ్ చేసేసాం అందుకని ఈవెన్ తక్కువ తిన్నా కూడా మెటబాలిజం ఏమవుతుంది మిగతా వాళ్ళందరికీ డిపార్ట్మెంట్లే పిలుస్తాయి ఇదిగో జుట్టు నువ్వు అంత ఇంపార్టెంట్ కాదమ్మా నీకు వంద గ్యాలరీలు వచ్చేయి బడ్జెట్ కట్టు ఈ నెల నుంచి పది గ్యాలరీలు పెట్టుకో అని చెప్పాను జుట్టు మొత్తం ఊడిపోద్ది స్కిన్ డిపార్ట్మెంట్ని పిలుస్తారు ఇదిగో మనకి ఫుడ్ రావట్లేదు సారు ఏం తింటలేదు కాబట్టి నీకు రెండు వందల క్యాలరీలు ఇచ్చేవాళ్ళం నువ్వు ఓ ముప్పై గ్యాలరీలతో సరిపెట్టుకో అని చెప్పి అదంతా తీసుకెళ్ళి ఫ్యాట్లో గ్యాస్ అని మొహం పీకిపోయి ప్రేతకళ వస్తుంది రైట్ కళ్ళన్ని కళ్ళ చుట్టూ నల్లచారలు వచ్చేస్తూ ఉంటాయి జుట్టుడిపోతుంది చర్మం ముద్దుబారిపోతూ ఉంటుంది లావు అయిపోతాం మెడ చుట్టూ నలుపు వచ్చేస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా ప్రీ డయాబెటీస్ లక్షణాలు దేన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటారు ప్రీ డయాబెటీస్ లక్షణాలు ఇక్కడ చూడండి చాలా మందికి లావుగా ఉన్న వాళ్ళకి మెడంతా కూడా చాలా డార్క్గా అయిపోద్ది స్కిన్ అంతా ముదురుగా అయిపోతూ ఉంటుంది ఎందుకని స్కిన్కి కావాల్సిన పోషకాలు రావట్లేదు కాబట్టి మనం అవసరమైన దానికంటే బాగా తగ్గించి తింటున్నాం కాబట్టి మనం ఫుడ్ గురించి ఎక్కడ ఒక స్పెషలిస్టు ఒక ప్రొఫెషనల్ అడ్వైజ్ అనేది తీసుకోకుండా మన శరీరం మీద మనం ఎక్స్పెరిమెంట్ చేసుకుంటున్నాం కాబట్టి ఓకే ఇంకా ఫైనల్గా ఒక రోజు వస్తుంది అనమాట ఏంటి అని అంటే ఈ ఇన్సులిన్లు అన్నీ కూర్చుంటాయి ఇప్పుడు మన గురువుగారు బతికేటువంటి కాలం ఎంత మనం పోగేసి పెట్టినటువంటి ఎనర్జీ ఎంత ఈయన నడిచే అవకాశం లేదు ఓకే రెండో ఫ్లోర్కి ఎక్కాలన్నా కూడా లిఫ్ట్లోనే వెళ్తాడు ఎందుకని మెయింటెనెన్స్ కడుతున్నాం కదా ఏ నాలుగో ఫ్లోర్ వాళ్ళే కడతున్నారా రెండో ఫ్లోర్ వాళ్ళు మేము ఉన్నవాళ్ళు మేము లిఫ్ట్ వాడుకోకూడదా అర్థమైందా ఎవరికి అంట మనకే నష్టం అరే రెండో ఫ్లోర్కి వెళ్ళాలన్నా కూడా మనం మేడము సారు లిఫ్ట్ వాడుతున్నారు అంటే అర్థం ఏంటి మనకి క్యాలరీలు దాయడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట పాపం దానికి అదే అర్థమైంది ఇందాక మనం నిమ్మకాయ నాలుగు మీద పిండుకోవాలా పిండాము అని అనుకున్నాం అది అలా అర్థం చేసుకున్నాం పిండేసుకున్నామేమో అని చెప్పాను రైట్ మనం రెండో ఫ్లోర్లోకి వెళ్ళలేదు ఇది పక్క వీధిలోకి వెళ్ళడానికి మనం బైకు కారు తీసామని అనుకోండి ఏమనుకుంది అమ్మ క్యాలరీలు మనం గురువుగారు చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుతున్నారు ఇదంతా కూడా ఫ్యాట్గా తయారవ్వాల్సిందే అని సో సే ఫర్ ఎగ్జాంపుల్ ఫైనల్గా ఒక స్టాఫ్ మీటింగ్ చివరి స్టాఫ్ మీటింగ్ పెట్టుకుంటాయి సరిపడినంత ఫ్యాట్ తయారు చేయగానే ఈ ఇన్సులిన్ ఏమంటారంటే చూడండి మన గురువుగారు చాలా మంచి ఇక్కడ మనం పదివేల మంది పనిచేస్తున్నాం కానీ ఒక వెయ్యి మందికి మాత్రమే నిజానికి పనుంది ఎందుకు కాళ్ళల్లో మజిల్స్ ఉంటాయి ఎప్పుడైనా నడిస్తే కదా కండరాలకి మనకి శక్తి శక్తి అవసరమయ్యేది ఇరవై నాలుగు గంటలు కూర్చునే ఉన్నాం అవి వన్ చేయట్లేదు అక్కడ డ్యూటీకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అవునా కదా సో ఇంతమంది ఉండే మనం అనవసరంగా మన మీద ఖర్చు అంతా కాబట్టి మనం ఏం చేద్దాం అంటే ఈ పదివేల మంది అంటే ఉదాహరణకు చెప్తున్నాను పదివేలు ఉండవు ఉదాహరణకు పదివేల మంది ఇన్సులిన్ పని చేస్తాయి అనుకోండి ఇందులో నైంటీ పర్సెంట్ ఏం చేస్తాయనంటే వాలంటరీ రిటైర్మెంట్ సర్వీస్ రిటైర్మెంట్ స్కీమ్ అనుకుంటా విఆర్ఎస్ తీసుకుంటా రైట్ ఉన్నా కానీ పనిచేయమన్నమాట అంటే ఈ ఇన్సులిన్ అనేటువంటి ఉత్పత్తి అనేది గ్రాడ్యువల్గా తగ్గిపోవడం మొదలవుతుంది పని లేనప్పుడు అవి మాత్రం ఏం చేస్తాయి అవునా కదా ఇందాక సెల్స్ ఏమన్నాయి మాకు వచ్చిన ఫుడ్డు మనకు ఉండేటువంటి ప్రకృతి శరీరానికి ఉండదు ఓకే చాలా తెలివైంది ఇది నాకు ఉన్నటువంటి ఫుడ్ సరిపోతుంది నాకు అవసరం లేదు అని చెప్పింది బలవంతంగా దాచుకోలేదు కదా అలాగే ఈ ఇన్సులిన్ కూడా ఏంటి అని అంటే దానికి పని లేనప్పుడు దాని ఉత్పత్తి అనేది ఆగిపోతుంది ఇదివరకు ఇక్కడ పది డోర్లు ఉండేవి ఇవన్నీ తీసుకెళ్ళడానికి ఇది ఒక పెద్ద ఇది అనుకోండి సెల్ యాక్టివ్ సెల్ అని అనుకోండి ఈ పది ఉండేవి ఇప్పుడు ఇవన్నీ మూసేసారు ఒక్కడే ఒక్క గ్లూకోజ్ మార్కులు వస్తే మొత్తం దీనికి ఇది చేసే పనికి సరిపోతుంది సర్వైవల్కి సరిపోతుంది రైట్ వేరే పని ఏమీ చేయట్లేదు కాబట్టి సో ఎప్పుడైతే ఈ ఇన్సులిన్లు ఈ విఆర్ఎస్ తీసుకున్నాయో అప్పుడు ఇదివరకు పది మంది ఇన్సులిన్లు పనిచేసేవాడు ఈ వీధులు రైట్ ఇవి విఆర్ఎస్ తీసుకున్నాయి కానీ మనం విఆర్ఎస్ తీసుకోం కదా దేని నుంచి మనం తీసుకునేటువంటి ఆహారం నుంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాం లంచ్ తింటాం ఈవినింగ్ స్నేక్స్ తింటాం స్నేక్స్ కాదు స్నాక్స్ అంటే మనం తీసుకునేటువంటి స్నాక్స్ అన్నీ కూడా స్నేక్సే నిజానికి అలాగే రాత్రి డిన్నరు ఎంత లేట్గా వీలైతే అంత లేట్గా తీసుకుంటాం ఇది దీనికి మాత్రం మనం విఆర్ఎస్ ఇవ్వం కదా సో ఏమవుతుంది మనం తీసుకోగానే మళ్ళీ లోడ్ వచ్చేస్తుంది కానీ ఇన్సులిన్ సరిపడినంత లేదు ఎప్పుడు చూసినా రక్తం నిండా ఈ గ్లూకోజ్ అనేది పెరిగిపోదు సో ఇక్కడ మనం రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే మనం ఎంత ఆహారం తీసుకుంటున్నాము అంటే ఎన్ని క్యాలరీల శక్తి తీసుకుంటున్నాము ఎంత అనేది మనకు తెలియదు ఎంత ఖర్చు పెడుతున్నాము అంటే ఈ ఖర్చు అంటే ఏంటి శారీరకమైనటువంటి శ్రమ ఫిజికల్ యాక్టివిటీ ఎంత చేస్తున్నాము దాని ద్వారా ఎంత ఖర్చు పెడుతున్నాము దానికంటే ఎంత బరువు ఎక్కువగా ఉన్నాము ఈ మూడిటిని గనక మనం గుర్తించకుండా ఉన్నట్లయితే ఏమవుతుంది మనం చక్కగా పనిచేసేటువంటి ఇన్సులిన్ని మన చేజేతుల మనకి తెలియకుండానే చెడగొట్టిన వాళ్ళం ఒక రాంగ్ ఎడ్యుకేషన్ ఇచ్చిన వాళ్ళం అవుతుంది ఎప్పుడు చూసినా కానీ రక్తంలో వస్తుంది ఏం కంగారే ఉంది మీకు ఏమో అంత అర్జెంటే ఉంది దీనికి ఇచ్చిన తర్వాత డెలివరీ ఈడే ఇక్కడికి వస్తారు మళ్ళీ డెలివరీ ఇస్తాడు ఈడే ఇస్తాడు మళ్ళీ డెలివరీ ఇస్తాడు ఈడే వస్తుంది మళ్ళీ డెలివరీ ఇది ఇదివరకు పది మంది ఉండరు పది తక్ పని అయిపోయాయి షుగర్ కంట్రోల్లో ఉండేది ఇప్పుడు ఎప్పుడు చూసినా కానీ షుగర్ రక్తంలోనే ఉంటుంది రక్తంలో బ్లడ్లో ఉండాల్సినటువంటి షుగరు దాని స్థాయికి మించి పెరిగితే దాన్ని ఏమంటారు దీనే డయాబెటీస్ అని అంటారు ఇదేమీ పెద్ద రాకెట్ శాస్త్రం కాదండి అదవుతుందా మన జీవన శైలి పట్ల మనం తీసుకునేటువంటి ఆహారం పట్ల మనకి సరైనటువంటి అవగాహన లేకపోవడం అనేది ఎందుకని ప్రతి దినం మన శరీరంలో జరిగేటువంటి చర్యలు రైట్ ఎంత ప్రభావాన్ని చూపిస్తున్నాయి అనేది మన రక్తంలో షుగర్ లెవెల్ పెరగడం అనేది ఒక మచ్చు తునక మాత్రమే ఇది రైట్ సో మన ఆహారం మనం చేసేటువంటి ఫిజికల్ యాక్టివిటీ బరువు ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఎందుకు డాక్టర్లు బ్యాలన్స్డ్ డైట్ తీసుకోండి సమయానికి తినండి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి ప్రతిరోజు వాకింగ్ చేయండి బరువు తగ్గండి ఈ మూడే చెప్తారు ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంటు ఇదే షుగర్కి ఈ మూడు గనక సక్రమంగా చేశారా జీవితంలో మీకు షుగర్ సమస్య అనేది రాదు అండ్ క్లాసు ముగించే ముందు ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను రేపటి క్లాసులో మనం ఎలాగూ ఈ షుగర్ పెరగడం వల్ల వచ్చిన ఏంటి అది ఏ రకంగా మన కళ్ళని కిడ్నీస్ని నెర్వ్స్ని ఇటన్నిటిని డ్యామేజ్ చేస్తుంది ఎందుకు అవిటి వాళ్ళు అయిపోతున్నారు యాపిటేషన్లు ఎందుకు జరుగుతున్నాయి గ్యాంగ్రీన్లు ఎందుకు వస్తున్నాయి దానివల్ల గుండె జబ్బులు ఎందుకు వస్తున్నాయి అనేది మనం మూడో క్లాసులో మూడో రోజు రేపు తెలుసుకుంటాం కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే బాగుంది బరువు అదుపులో పెట్టుకుందాం ఎక్సర్సైజ్ చేయడం మొదలు పెట్టాం హెల్తీగా ఫుడ్ తీసుకున్నాం రైట్ ఇది ఇలా కనుక చేస్తే షుగర్ రాకుండా కాపాడుకోవచ్చు మరి షుగర్ వచ్చిన వాళ్ళకి తగ్గుతుందా ఆల్రెడీ వచ్చేసింది చాలా సంవత్సరాల నుంచి ఉంది ఇది చేస్తే తగ్గుతుందా అని అంటే మీరు ఏమడుగుతున్నారు ఈ ఫ్యాక్టరీలో ఇదివరకు ఏం పని జరగట్లేదు ఈ అన్నీ ఖాళీగా ఉన్నాయి కానీ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు మళ్ళీ పని చేయడం మొదలు పెట్టారు ఎవరు కావాలి అంటే ఎంప్లాయీస్ కావాలి వెంటనే హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి ఫోన్ వెళ్తుంది ప్యాంక్రియాస్కి ఇదిగో మేము పనిచేస్తున్నాం పంపించానంటే వీఆర్ఎస్ తీసుకున్న వాళ్ళందరూ మళ్ళీ వచ్చి జాయిన్ అవుతారు అంటే ఏంటి ఇన్సులిన్ తిరిగి పనిచేయడం మొదలు పెడుతుంది అర్థమవుతుందండి మనం ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడాను సక్రమంగా ప్లాన్ చేసుకోగలిగితే ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళగలిగితే మనం ఈ డయాబెటీస్ని ఇన్సులిన్ మీద ఉన్న ఆల్రెడీ కిడ్నీ కొంచెం డ్యామేజ్ అయ్యి యూరిన్లో ప్రోటీను తర్వాత షుగరు ఇవన్నీ కూడా వెళ్ళిపోతూ ఉన్నా కూడాను ఇట్ ఈస్ పాసిబుల్ టైప్ టూ డయాబెటీస్లో ఇట్ ఈస్ పాసిబుల్ టు రివర్స్ దాట్ ఎందుకంటే ఇది కేవలం జీవనశైలికి సంబంధించిందే ప్రతిరోజు మనం ఏం తింటున్నాం ఏం తాగుతున్నాం ఎంత వర్క్ చేస్తున్నాం ఎంత బరువున్నాము మన ఆలోచన విధానం ఎలా ఉంది ఎంత స్ట్రెస్ ఉంది ఇవన్నీ కూడా కారణాలు సో వీటిని గనక మనం ఒక క్రమ పద్ధతిలో ఒక డిసిప్లిన్డ్గా ఒక క్రమశిక్షణతో కలిగినటువంటి జీవనశైలిని అలవాటు చేసుకోగలిగితే ఒక్క సంవత్సరం రైట్ ఒక్క సంవత్సరం కనుక మన మన మనం మూడు నెలల నుంచి ఆరు నెలల్లో మొత్తం రివర్స్ అయిపోతుందండి మీరు మొదలు పెట్టినటువంటి పది రోజుల నుంచే మీరు డిఫరెన్స్ అనేది చూడగలుగుతారు మూడు నుంచి ఆరు రోజుల్లో అది రెగ్యులారిటీ వచ్చేస్తుంది ఒక ఆరు నెలలు కనుక దాన్ని మెయింటైన్ చేశారని అంటే జీవితాంతం మందులు లేకుండా మనం ఉండొచ్చు డయాబెటీస్ అనేది వ్యాధి కాదు ఒక హార్మోన్లకి మనం ఇచ్చినటువంటి బ్యాడ్ ట్రైనింగ్ యొక్క ఫలితం ఆ బ్యాడ్ ట్రైనింగ్ ఎవరు కూడా కావాలని చేసుకున్నది కాదు తెలియక చేసుకున్నది తెలుసుకోవడం అనేది అవసరం అందుకే ప్రచారాలు పక్కన పెట్టండి దేనికి షార్ట్ కట్స్ ఉండవు ఏదన్నా జీవితంలో సాధించాలి అని అంటే కష్టపడే సాధించాలి కానీ ఆ కష్టపడడం కూడా మనం ఇష్టంతో చేసామని అంటే అది కష్టం అనిపించదు ఓకే మనం కోసమో నడవట్లేదు కదా మన శరీరం కోసం నడుస్తున్నాం ఎవరి కోసమో బరువు తగ్గట్లేదు కదా మన కోసమే తగ్గుతున్నాం ఒకవేళ ఫ్రూట్ తింటే వచ్చే నష్టం ఏంటి ఒక జామకాయ ఉంది పక్కన గులాబ్ జామున్ ఉంది రైట్ ఏదో అంటారు కదా ఈ రెండింటిలో నేను గులాబ్ జామున్ తినడం తప్పనని అనట్లేదు కానీ ఆ తినే అర్హత మన శరీరానికి ఉందా ఇది ఆల్రెడీ జబ్బు పడిపోయింది ఇంత మొత్తం అంతా కూడా అతలాకుతలం అయిపోయింది శరీరంలో ఉండేటువంటి వ్యవస్థ అంతా కూడాను ఇప్పుడు దాంట్లో మళ్ళీ పెట్రోల్ పోయడం అవసరమా లేదు కదా అదే ఇది తిన్నామని అనుకోండి దీంట్లో సూక్ష్మ పోషకాలు ఉంటాయి విటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి ఫైబర్ ఉంటుంది అవన్నీ కూడా ఏం చేస్తుంది లోపల ఉండేటువంటి మంటను చల్ల వస్తుంది సో ఆ చాయిస్ అనేది మన దగ్గర ఉంది ఫుడ్ తినడం అనేది తప్పు కాదు స్వీట్ తినడం కూడా తప్పు కాదు ఐస్ క్రీమ్ తినడం తప్పు కాదు చాక్లెట్ తాగడం తప్పు కాదు జీవితం అనేది మనం ఫుడ్ని ఆస్వాదించగలిగేటట్టుగా ఉండాలి కానీ ఏం చేస్తున్నాం మనకు తెలియని తనంతో అవగాహన లేక ఈ రకమైనటువంటి జ్ఞానం అవైలబుల్గా లేక మనం చాలా పొరపాట్లు చేసుకున్నాం కానీ సంతోషం ఇప్పటికైనా కానీ దాన్ని మార్చుకోవాలనేటువంటి ఉద్దేశం మనకుంది దాని పట్ల మనం కొంచెం శ్రద్ధ పెట్టి ఓర్పుతోటి సక్రమంగా ఆచరించగలిగితే ఈ డయాబెటీస్ని మనం హండ్రెడ్ పర్సెంట్ రివర్స్ చేసుకోగలం మళ్ళీ రేపటి క్లాస్లో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలిసి డయాబెటీస్ ఎందుకు మనం రివర్స్ చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం